పత్తి పంటల్లో గులాబీ రంగు పురుగు నివారణ గురించి రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతులు ప్రతి సంవత్సరం పత్తి సాగు చేసేటప్పుడు పురుగు తెగుళ్ల బెడద నుండి నష్టపోకుండా సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు తీసుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ రామకృష్ణ బాబు ఇటిక్యాల మండలంలో పత్తి సాగు చేసిన గ్రామాలను సందర్శించి పురుగు యొక్క ఉద్రిక్తత ఏ విధంగా ఉందో తెలుసుకుని రైతులకు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. పత్తి పంట సాగు సమస్య గురించి వ్యవసాయ శాఖ వారికి పంపడం జరిగింది. డాక్టర్ రామకృష్ణ బాబుతో పాటు నాగర్ కర్నూలు జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ సాగు కేంద్రం అధికారి డాక్టర్ వి దివ్యారాణి, అలంపూర్ ఏడీ సక్రియ నాయక్, ఏవో ఆఫీసర్ మహబూబ్ అయ్యూబ్, వ్యవసాయ విస్తరణ అధికారి భరత్ సింహ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు నేచురల్ తీసుకోవచ్చు, మీరు లోపల అంటే ఇది కనుక్కోవడానికి 20 ఏళ్ళు పట్టింది. మనం 5-10 ఏళ్ళలోనే నాశనం, ఎప్పుడు 2005లో వేస్తున్నారు, 10 ఏళ్ళు 10-12 ఏళ్ళు 10-12 ఏళ్ళకి దీని కథ ముగిసింది. ఖచ్చితంగా మేము ఏం చెప్పేది అది పాటించండి. శాతము గులాబీ రంగు వచ్చింది, దీనికి ఏ